ఫిరాయింపు మంత్రిపై చంద్రబాబు ఆగ్రహం. జగన్పై ఎదురు దాడి. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డిపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అసలే సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు వాటాలపై ఫిరాయింపు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పెట్టేలా చేశాయి. తనకు ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అవినీతి సంపాదనలో వాటాలున్నాయంటే అది వేరే సంగతి. కానీ అంతటితో ఆగని ఫిరాయింపు మంత్రి తమ మధ్య చంద్రబాబే పంచాయతీ చేశారంటూ బహిరంగంగా చెప్పడం పార్టీలో కలకలం రేగింది. ఇప్పుడైతే మంత్రి వ్యాఖ్యలు వైరల్గా మారాయో వెంటనే సీఎం కార్యాలయం, పార్టీ సీనియర్ నేతలు అప్రమత్తమయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, పర్యవసానాలను చంద్రబాబుతో ప్రస్తావించారట. ఎందుకంటే మంత్రి వ్యాఖ్యల వీడియో, ఆడియోలు అప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయాయి. ప్రభుత్వానికి పార్టీకి బాగా డ్యామేజ్ మొదలైంది. దీంతో చంద్రబాబు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే మీడియా సమావేశం పెట్టి తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా వైసీపీపై ఎదురుదాడి చేయాలంటూ ఆదేశించారట. దీంతో తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ఫిరాయింపు మంత్రి నానా అవస్థలు పడుతున్నారు. అందులో భాగమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. అవినీతి సంపాదనలో వాటాల గురించి స్వయంగా చెప్పి వీడియో ఆడియోల్లో అడ్డంగా దొరికిన తర్వాత మంత్రి అడ్డగోలు సమర్థన విచిత్రంగా ఉంది. తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ఏమీ లేక జగన్ తాత వైఎస్ రాజారెడ్డి దగ్గర నుండి మొదలుపెట్టారు. జగన్ విజయసాయిరెడ్డి మీద ఉన్న కేసులను ప్రస్తావించారు. తాను అనని మాటలను అన్నట్లుగా జగన్ మీడియా అసత్య ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. పైగా జగన్ చేస్తున్న తప్పులను భరించలేకే తాను వైసీపీల నుండి బయటకు వచ్చేశానంటూ అడ్డగోలుగా సమర్థించుకున్నారు.